అనంతపురం జిల్లా హిందూపురం సడ్లపల్లిలోని మదర్సాలో ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సీఎం అయిన తర్వాత మైనార్టీలకు అన్ని విధాలా మేలు జరుగుతుందని తెలిపారు. విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని, మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారని, విద్యతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని గుర్తించిన సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి సామాజిక పెట్టుబడిగా విద్య కోసం అన్ని వనరులు అందిస్తున్నారని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆశయం నెరవేరేలా విద్యావంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. నీ విశ్వాసములో లోపము అగర్ కొయి భూకా హే ఆప్ కే పడోసి అగర్ ఆప్ పేట్ భర్ ఖా కే పేట్ నికల్ జా రహా ఆప్ ఖిద్మత్ గుజార్ నహీ హే ఆప్ జో హక్ హే జో సిర్ఫ్ ఇబాదత్ ఆప్ సిర్ఫ్ నమాజ్ పడ్నా హీ ఇబాదత్ సమజ్తే హే ఔర్ ఖుదా కే మఖ్లూక్ సే ఆప్ ఉస్ ఖుదా కే మఖ్లూక్ కీ మొహబ్బత్ సే ఆప్ మర్హూమ్ హే खुदा की मखलूक से आप मोहब्बत नहीं कर रहे हैं, खिदमत नहीं कर रहे हैं, तो आपके ईमान में कमी है. आप झूठ बोल रहे हैं कि ईमान में कमी है. इसमें कोई दूसरा प्रवक्ता वाले अड़गर ఏం చేయాలంటే చూడవయ్య బాబు, నిన్ను నమ్మి ఎవరైనా ఏదైనా అప్పగించినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎవరికైనా వాగ్దానం చేసినప్పుడు వాగ్దాన భంగం చేయకూడదు. కథం నేను నమాజులు చదువు, హజ్జుకు పోయి ఏమన్నా చేయి, వాగ్దాన భంగము చేయకూడదు. నమ్మక ద్రోహం, నిన్ను అమానత్మే కానదంటే ఎవరైనా అప్పచెప్తాడు, అది కోటి రూపాయల, 10 కోట్ల, 100 కోట్ల ఆస్తియా ఏమైనా కానివ్వండి, తిరిగి రిటర్న్ ఇవ్వవలేను. ఎవరైనా అనాథ పిల్లడిది నువ్వు సంరక్షణలో ఉన్నావు, వితంతు సంరక్షణలో ఉన్నావు, వాళ్ళ ప్రాపర్టీ నీ దగ్గర ఉంది, ప్రతి నయా పైసా వాళ్లకు తిరిగి ఇవ్వకపోతే పరలోకంలో నేను గ్యారంటీగా